పాటల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన ఎడారి త్రోవలో నేను నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నేను నడచిన ఎరుగని మార్గములు ఎదురొచ్చిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందం నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన స్తోత్రం చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి కనపడుతాం హల్లెలూయా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన అందరూ కలిసి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన మహదానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే మనో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన అందరూ కలిసి పాడదామా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం
మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా స్తోత్రం ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములు ఎదురొచ్చిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము స్తోత్రం హల్లెలూయా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా ఆమేన్ ఆమేన్ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి దినం నిన్ను స్తుతించిన ప్రతి దినం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనా నీకే నారాధనా దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఈ రాత్రి మరొకసారి ప్రభు సముఖములో మనం చేరి ఆయనను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా ధన్యులం, భాగ్యవంతులం. ఒక్కసారి అందరం కళ్ళు మూసి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? స్తోత్రములు పరిశుద్ధుడా, స్తోత్రములు 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 నాయనా. నేటి వరకు మీ కృపలో మమ్మల్ని దాచి కాచి పెంచి విశేషమైన దీవెనను మీరు ప్రసాదించి మీ సముఖములో మమ్మల్ని సజీవులుగా మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీకు మహిమ కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక, మీకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆమేన్. పిల్లల ఇంకొక పాట కూడా మనం అందరం కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి గణపరుద్దాము. ప్రభు మనకు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. గనుక మనం కృతజ్ఞులమై ఆయనను స్తుతించబద్ధులం.
థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా స్తోత్రం అందరం స్వరమిత్తి పాడుదాం దేవునికి మహిమ కలుగునుగాక పాటల పుస్తకంలో నుంచి అందరం కలిసి పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను అనే పాటని నేను పాడుతున్నప్పుడు నాతో కూడా కలిసి మీరు కూడా పాడండి ప్రభుని స్తుతించి ఘనపరచండి ఆయన శక్తి కలిగిన నామం మన మధ్య ఆరాధించబడినట్లు మనం ఆయనను మహిమపరుద్దాం విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను స్తోత్రం అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదిని చితివి నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదిని చితివి విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు ఆశ్చర్యకరముగా
నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ శ్వాసమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడ, కృతజ్ఞతతో స్తుతించెదను నా యేసయ్యా. నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడ, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ లెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ లెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమే చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేను డుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేను డుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడ, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడ, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడ, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. స్తోత్రం. మహామహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం ఈ
నీకోసమే యేసయ్యా మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసను నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే ఆరాధన నీకోసమే స్తుతి కీర్తన నీకోసమే ఆరాధన నీకోసమే స్తుతి కీర్తన నీవే నీవే నారాధన నీవే నీవే నారాధన ఆరాధన 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 అందరూ కలిసి పాడదాం ఆరాధన ఆరాధన ఆనందము ఆమేన్ ఆరాధన 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 గ్లోరీ ఆరాధన స్తుతి కీర్తన ఆరాధన నీవే నీవే నారాధన నీవే నీవే నారాధన ఆరాధన ఆరాధన ఆనందము నీవే యేసయ్య ఆరాధన ఆరాధన ఆనందము నీవే యేసయ్య నీవే 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 నా ఆరాధన నీవే నా ఆరాధన 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 ఇక యేసయ్య
నీకే యేసయ్యా నా ఆరాధన నీవే యేసయ్యా నా ఆరాధన ఆరాధన నీవే 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 యేసయ్యా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రమయ్యా. నీవు సజీవుడవు, నీవు మహోన్నతుడవు, నీవు మహోపకారివి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. మాకు ఆధారమై ఉన్నవాడా, మాకు ఆనందమై ఉన్నవాడా, మా సంతోషమై ఉన్నవాడా, మా కోట, మా కొండ, మా కేడమా, మా శైలమా, మా దుర్గమా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ రాత్రిని సముఖములో చేరిన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇదిగో ఈ ప్రార్థన సమయంలో ఎందరూ సమకూర్చబడిన వారై మీ సముఖములు చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని, ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరు వంతుని మీ చేతులకు సమర్పిస్తున్నాను. నాయన మీ దయ కలిగిన రెక్కల నీడలో మీ బిడ్డలను దాచండి, కనికరించి కాపాడండి, విశేషమైన కృపనివ్వండి, 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 కృపనివ్వండి. ప్రతి దోషం తొలగిపోవును గాక. రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, 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 జయం. రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభువా, ప్రభువా, మీ బిడ్డల కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాలను, మా ప్రాంతాలను మీ పాద పద్మానికి సమర్పిస్తున్నాను నాయన. ప్రతి చీకటి తొలగునుగాక, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. ప్రభువా మీకు స్తోత్ర. కృప, 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 కృప దయచేయండి, కృప దయచేయండి. కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయన, కనికరించండి ప్రభు, కనికరించండి నాయన, కనికరించండి, కనికరించండి, కనికరించండి ప్రభువా. మీ బాహువు చాపండి, మీ నామమునకు ఘనత తెచ్చుకొనండి. మీ నామము స్తుతింపబడును గాక, మీ నామము ఆరాధించబడును గాక, మీ నామమే స్తుతించబడును గాక. మీ కృపా బాహుల్యమును బట్టి నీ బిడ్డల మీద మీ దృష్టిని ఉంచి క్షేమమును దీవెనను కలిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు ఈరోజున మనల్ని ఆయన సముఖంలో మనం చేరి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా కూడా
ధన్యులము భాగ్యవంతులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినములలో ఎటు చూచినా కూడా మరి భయాన్ని కలిగించే వార్తలు, ఆందోళనను కలిగించే వార్తలు మనం వింటున్నాము. అయినప్పటికీ కూడా మన ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నది, ఆయన ముఖ కాంతిలో మనం బ్రతుకుతూ ఉన్నాము. గనుక ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన గొప్ప కార్యములు మన ఎడల ఆయన చేయుటకు సమర్థుడైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మీరు బాగా ప్రార్థన చేయండి. ఎక్కువగా మనం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన చక్కటి సదవకాశమని యోచించి గుర్తించి ఎక్కువగా మీరు దేవుని సముఖంలో ప్రార్థన చేయడానికి మీరు సమ్మతించాలని, సఖ్యంగా ఐక్యతతో మీ కుటుంబాలలో మీ కుటుంబీకులుగా కూడుకొని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేద్దాం, వీళ్ళతో కలిసి ప్రార్థన చేద్దాం అని కాకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ కుటుంబీకులతో మీరు కూర్చొని ప్రార్థనలో మీరు గడపాలని, ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరిచి దైవ దీవెనలు పొందుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి నేను మీకు విన్నపించుకుంటూ ఉన్నాను. చూడండి, ప్రతిదీ కూడా మనము మేలైన దానిని పొందుకోవాలని ఆశిస్తాం. అది ఏదైనప్పటికీ తొడుక్కునే వస్త్రాలైనా, మనం భుజించే ఆహార పదార్థాలైనా, కట్టుకునే ఇండ్లైనా, కొనుక్కునే కారులైనా, లేక వాహనాలైనా, ఏదైనా మేలైనది మనం పొందుకోవాలని ఆశిస్తాము. అయితే ఆ మేలైనవి ఏంటి అనేది మనం యోచించాలి. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. అంటే మనము దేవుని చిత్తమును అనుసరించుచున్న వారమే అయితే ఆ దేవుని చిత్తములో ఉన్న మేలైనవి ఏంటి అనేది మనం గ్రహించగలుగుతాం. దేవుని సంకల్పంలో ఉన్న ఆ మేలైనవి ఏంటి అని మనం గుర్తుపట్టగలుగుతాము. ఆ మేలైన వాటిల్ని మనం పొందుకొనగలుగుతాము. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. 31వ కీర్తన 19వ వాక్యాన్ని చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. ఈ పూట మరల మరొకసారి ఆ మాటను మనం చదువుదామా? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారండి, ఆయన మన కొరకు దాచి ఉంచి ఉన్నాడంట. ఏంటది దాచి ఉంచి ఉన్నది అనంటే మేలు. ఎప్పుడు మన దేవుడు మనకు కీడు చేసేవాడు కానే కాదండి. ఆయన మూలముగా మనకు హాని కలుగనే కలుగదు. ఆయనకి చేత కానిది చేత రానిది ఏదైనా ఉంది అనంటే అదేంటంటే కీడు చేయడం. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆయనను సిలువలో వేలాడదీసి, ఆయనను చిత్రవదన చేసి, ఆయన రక్తమంతయు ఒలికించిన వారిని సహితం ఆయన క్షమించి మేలే చేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలంట. అంటే మేలులన్నీ ఆయన దాచి ఉంచి ఉన్నాడు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనించాలి. అన్నప్పుడు ఆయన దాచి ఉంచిన మేలేంటో మనం గ్రహించాలి. ఇప్పుడు నేనున్నాను, నేను గుంటూరుకు వెళ్ళాలి అని అనుకుని ఇక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి ఇంచుమించు ఒక 35 కిలోమీటర్లు గుంటూరు. ఈ విజయవాడ నుంచి నేను ఒక్కసారిగా టార్చ్ లైట్ వేస్తే గుంటూరు వరకు నాకు త్రోవ కనిపిస్తుందండి, కనబడుతుందండి, కనబడదు. మరి ఏం చేయాలి? ఆ టార్చ్ లైట్ని చేతబట్టుకుని ముందుకి సాగి వెళితే నాకు గుంటూరు వరకు త్రోవ కనిపిస్తుంది. అలాగే దేవుడు అనుగ్రహించే మేలులు అవి దాచబడినవి, అవి అందరికీ అనుగ్రహించేవి కావు, అందరికీ ఇచ్చేవి కావు, అవి అందరూ పొందుకునేవి కావు, అవి దాచబడినవి. ఎవరి కొరకు? యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు.
ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వెన్నుచూపి లోకానికి ముఖము చూపి తిరుగుతూ ఆయన అనుగ్రహించే మేలు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం దీవెన నేను పొందుకోవాలి అని అనుకుంటే అది అసంభవమండి. అయితే ఎవరి కొరకు ఈ మేలులు అనంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారట వారి కొరకు ఆయన దాచి ఉంచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా కొరకు దాచి ఉంచిన మేలులేంటో ప్రభుని వేడుకొని మనం ప్రార్థించి ఆ భయభక్తులు కలిగిన వారమై ఉంటే ఆ మేలులు మనం అనుభవించగలుగుతామండి. అలా కాకుండా లోకంలో లోకస్తులు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వాటిని కూడగట్టుకోవడము శ్రేయస్కరం అన్నట్లుగా అది మేలు ఇది మేలు ఇది మేలు అని వాటి కొరకు ప్రయాసం పడతారు. దేవుడు వారి కొరకు దాచి ఉంచిన వాటిని పోగొట్టుకుంటారు. గనుక ఈరోజున దేవుని వాక్యమును బట్టి నేను మీతో చెప్పగలిగింది ఏంటి అనంటే మన కొరకు ఎన్నో ఈవులు మేలులు దాచబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దాచబడిన వాటిల్ని మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగిన వారమై నడిపించబడుతూ ప్రార్థించి ప్రభు దగ్గర నుంచి వాటిల్ని మనం పొందుకోవాలి. నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక రెండు మూడు మాటలు ఏది మేలు అనేది ఒక రెండు మూడు మాటలు నేను మీతో చెప్తాను. అవి జాగ్రత్తగా ఆలకించండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కటి మాట అండి. ఆ మాట చదువుతారు, జాగ్రత్తగా వినండి. మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. చూసారండి, ఈ ప్రసంగి గ్రంథకర్త ఎంత క్షుణ్ణంగా ఎంత చక్కగా వ్రాస్తాడు. అదేంటంటే మనస్సు అడియాసలు కలిగి, ఓయ్ తిరుగులాడుతా ఉంటుంది మనస్సు అండి. నేను ఒక మాట చెప్తాను, మీ మనసుకి ఎప్పుడైనా మీరు బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేశారా? మీ మనసుకి అవసరం లేదు. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి ఇక్కడే ఉన్నా మనసు అమెరికాలో ఉంటుంది. మనిషి అమెరికాలో ఉన్నా మనసు ఇండియాలో ఉంటుంది. అంటే ఈ మనసుకి అవధులు కానీ ఆటంకాలు కానీ అవరోధాలు ఏమీ ఉండవండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఈ మనస్సుని మనం ఏం చేయాలి? చెరపట్టి బంధించి ఓ తిరుగులాడుట కంటే, అడియాసలు కలిగి ఈ మనస్సు తిరుగులాడుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఎదుట ఉన్న దానిని అంటే అర్థం ఏంటంటే ప్రభు నీకు ఇచ్చిన దానిని విడిచిపెట్టి, ప్రభు నీకు ప్రసాదించిన దానిని కనుగొనలేక గుర్తించలేక ఓ తిరుగులాడుతున్న నీ మనసుని కాస్త కట్టిపెట్టి ప్రభు నీకు ఇచ్చిన దానిని అనుభవించడం, అది ఏదైనప్పటికీ ఎంతైనప్పటికీ దాని యందు సంతృప్తి కలిగి బ్రతకడం, దానిని అనుభవించడం మేలు. మేలు నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున మనలో ఉన్న బలహీనత ఏంటంటే ప్రభు మనకిచ్చిన దానిని మనం గుర్తించమండి. ఆ ఎదుటి వాళ్ళకున్న దానిని గుర్తిస్తామండి. ప్రభు మనకు అనుగ్రహించిన వాటి యందు మనం సంతోషించలేమండి. ఆ ఎదుటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు అది తెచ్చారు ఇది తెచ్చారు. చూసారండి, ఇలాగే మా ప్రార్థనా మందిరానికి వచ్చే ఒక కుటుంబం వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమి బాధపడ్డారో ఒక రోజున, అన్నయ్య ఆ ప్రక్కనళ్ళు కారు కొన్నారు, మేమేమో దేవుని మందిరానికి రావడానికి సరిగా మంచి బైక్ కూడా లేదు, అలానే ఒకరోజు ఏమి బాధపడ్డారో నా దగ్గర ప్రార్థన చేయమనంటే నేను అన్నాను, తగు కాలముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు,
మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేద్దాం, మన ప్రతి అవసరాన్ని ఆయన తమ మహిమైశ్వర్యంలో నుంచి తీరుస్తాడు. దేనిని? మన ప్రతి అవసరాన్ని. అంటే మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు, మనకు అవసరమైన వాటిల్ని మాత్రమే తీరుస్తాడు. ఆయనకి ఇప్పుడు మీకు అవసరం లేదనుకున్నాడు, అందుకే ఇవ్వలేదు. మీకు అవసరమైన నాడు ఆయన ఇస్తాడు కదా. మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే, మేమేమి ఇలా ఉన్నాం, వాళ్ళు ప్రభువుని ఎరుగుని వాళ్ళు. మరి వాళ్ళు కారులో తిరుగుతుంటే, మేము బైకుల్లో తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది? నేను అన్నాను, వాళ్ళకి అది ఇచ్చాడు ప్రభువు, మనం సంతోషిద్దాం. మనకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు మనం పొందుకుందాం, అప్పుడు తీసుకుందాం. అట్లని వాళ్ళకి దేవుని మాటలు చెప్పి పంపించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎంతో కాలం కాలేదు, ఒక 7-8 నెలలు అయి ఉంటుందండి. 7-8 నెలల తర్వాత వాళ్ళు నాతో నవ్వుకుంటూ ఒక మాట చెప్పారు. అన్నయ్య, మేము ఆ రోజున మీ దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళాము, వాడు ఏదో కార్లు కొన్నారు అట్లా ఇట్లా అని చెప్పి. ఇప్పుడేమైందంటే ఆ కారు వాళ్ళ దగ్గర లేదన్నయ్యా అని చెప్పారు. ఎందుకని అన్నాను. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాళ్ళు దాన్ని ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టుకునేటట్లు ఫైనాన్స్లో తెచ్చుకున్నారంట. ఆ ఫైనాన్స్ కట్టకపోతే వాళ్ళు వచ్చి కారు తీసుకెళ్ళిపోయారట. వీళ్ళు చెప్పేది వాళ్ళ కారు తీసుకెళ్ళిపోయారనే సంతోషం కాదు, కానీ అట్లాంటిది మనకు ఉంటే ఎందుకు, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నిజమే మీరు చెప్పింది మాట అన్నయ్య, ప్రభు మనకిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగిందండి. వాళ్ళే చెప్తున్నారు, మేము తొందరపడి అట్లా అనుకున్నాం, కానీ అట్లాంటిది మనకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాళ్ళేదో కొనుక్కున్నారు, వీళ్ళేదో కొనుక్కున్నారు, వాళ్ళేదో సంపాదించారని ఆ రోజున మేము ప్రయాసపడుతూ మేము ఏదో వ్యసనపడ్డాం, కానీ చాలా తప్పు చేస్తాం మేమని పశ్చాత్తాపడ్డారండి. నిజమే, దేవుడు మనకి ఏది ఇచ్చినా అది శ్రేష్టమై ఉంటుంది. అది బైకే కానీ, అది సైకిలే కానీ, అది కారే కానీ, మరొకటి ఏదైనప్పటికీ మన ఎదుట ఉన్న దానిని అనుభవించడం మేలు. లేని దాని కొరకు మనసు అడి ఆశలు కలిగి తిరగడం ఎందుకండి? మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూచి దేవునికి దూరం అవ్వడం ఎందుకండి? చదువుకునే పిల్లలు, యవనస్తులైన వాళ్ళు జాగ్రత్తగా వినాలి. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు ఏ డ్రెస్ వేసుకుని వస్తే అట్లాంటి డ్రెస్ కావాలనుకుంటారు. వాళ్ళు కాస్ట్లీ షూ కొనుక్కుంటే మనం కూడా కాస్ట్లీ షూ కొనాలనుకుంటారు. వాళ్ళు కాస్ట్లీ బట్టలు వేసుకుని వస్తే నేను కూడా దానికంటే ఎక్కువ కాస్ట్లీ కొన. మనకెందుకండి? మన స్థితి మనకు తెలియాలి, మన కుటుంబపు పరిస్థితి మనకు తెలియాలి. దేవుడు మనకు ఏదిస్తే, దేవుడు మనల్ని ఎంతలో ఉంచితే, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ సంతృప్తి కలిగిన వారమై మనం బ్రతకడం మేలని వాక్యం చెప్తుందండి. పత్రికల్లో పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట కూడా వ్రాశాడు, సుఖభోగములు యందు జీవించున్నది బ్రతికి ఉండి సచ్చిన దానితో సమానమని వ్రాశాడండి. అంటే సుఖభోగాల వైపు మనసు పెట్టుకొని ఆ సుఖభోగాల కొరకు ప్రాకులాడుతూ ప్రయాసపడుతున్న వారు బ్రతికి ఉండి సచ్చిన వారితో సమానమాట. ఎంత ఘాటైన మాట చూడండి. అంటే ప్రభు ఉంచిన స్థితిని కాకుండా అధికమైన స్థితిని ఆశించడం, ప్రభు ఇచ్చిన స్థానం ముందు ఉండకుండా మనుషుల యొక్క ఆశల వలయాలలో పడి తిరుగులాడడం బహు ప్రమాదకరం, అది మనకు మంచిది కాదు. ఎదుట ఉన్న దానిని, అంటే ప్రభు మనకిచ్చిన దానిని అనుభవించుట మేలు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 22:21 వాక్యం అండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఎంత చక్కటి మాట అండి. ఆయనతో, దేవునితో మనం సహవాసం చేస్తానట,
మనకు సమాధానం కలుగుతుందట. అంతేకాదట, మనకు అది ఎంతో మేలంటండి. నా ప్రియులరా, మీరు ఆలోచించండి, ఈరోజు మనం దేవునితో సహవాసం చేస్తున్నామా, లోకముతో లోకస్తులతో మనం సహవాసం చేస్తున్నామా? నేను అనకూడదు కానీ ఈ రోజుల్లో చూడండి, కుదుటిగా కాస్త రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టి ఇంట్లో ఉండండియ్యా బాబు అని అంటే, కాసేపు ప్రార్థన చేసుకోండి, కాసేపు వాక్యం చదువుకోండి, మీ కుటుంబీకులతో కాసేపు వాక్యం డిస్కస్ చేసుకోండి, ఇలాంటి కార్యక్రమాలలో కాస్త ఇంట్లో ఉండండి అంటే కాలు నిలబడట్లే. ఎందుకంటే లోకపు స్నేహాలు, వాళ్ళని కలిసి రావాలి, వీళ్ళని కలిసి రావాలి, వాళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళు ఎలా ఉన్నారో. కాసేపు సెల్ ఫోన్ పక్కన పెట్టి కుదుటగా ఉండగలుగుతున్నామా అంటే అది లేదు. ఎందుకంటే ఖాళీ సమయం దొరికితే ఎవరికో ఒకరికి కాల్ చేయాలి. సరే, కాల్ చేసి ఏమైనా మాట్లాడతారా? ఏముండదు. ఆ ఏం చేస్తున్నా వాళ్ళు, ఆ ఏం చేయట్లేదు ఖాళీగా. అదే నేను కూడా ఖాళీగా ఉన్నాను, ఏం తోసుబడు కాక, ఏమి టైం పాస్ కాక నీకు చేసి అంటే, ఇది టైం పాస్ కాల్, ఇది ఈ టైం పాస్ కాల్స్ అండి. అంతేగాని దేవునితో సహవాసం చేసిన వాడు ఆయనతో మాట్లాడుదాం, ఆయనతో ముచ్చటిద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నా ప్రియమైన సహోదరులారా, ఉండగలుగుతున్నామా ఈరోజున? చాలామంది చిక్కు సమస్యల్లో పడ్డారు. ఏంటి ఈ లాక్డౌన్? ఈ లాక్డౌను, ఈ లాక్డౌను చాలామందికి బీపీ డౌను, చాలామందికి షుగర్ డౌను, అన్ని డౌన్లే. ఏమంటే కుదుటిగా ఉండలేకపోతున్నారే. ఈ మధ్య నాకు ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు, అన్న ఎట్లా చేస్తున్నారన్న, ఎలా ఉంటున్నారన్న అన్నాడు. నేను అన్నాను, ఎలా ఉన్నాను, ఎట్లా చేసేది ఏంటి? చక్కగా రోజు ఉదయాన్నే లేస్తున్నాను, వాక్యాన్ని చదువుకుంటున్నాను, వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాను. ఇదిగో మీకు ఇలాగ వాక్యాన్ని పంచడానికి ఈ వీడియోలు రికార్డ్ చేసుకోవడం, ఈ రికార్డ్ చేసిన వాటిని అప్లోడ్ చేసుకొని మీ అందరికీ వాక్యాన్ని చేరువు చేయడంలోనే నా దినము సంతోషంగా గడిచిపోతుంది. దానికి ఏముందండి? దానికి పెద్దగా ఊరు తిరగాలి, రోడ్లు ఎమ్మడబడాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, ఎందుకు? దేవునితో సహవాసం చేసే సమయం కదా, దేవుని వాక్యముతో సహవాసం చేసే సమయం కదా, దేవునితో కొంతసేపు గడిపే శుభకరమైనటువంటి ఘడియలు కదా, ఎందుకు పోగొట్టుకోవాలి? నా మట్టుకు నేను చెప్తున్నానండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది లాక్డౌన్ వచ్చిందని కాదు. ఏంటంటే పాస్టర్ గారు, అందరు లాక్డౌన్ అంటే బాధపడుతుంటే మీరు సంతోషం అంటున్నారు అనుకోకండి. లాక్డౌన్ నాకు సంతోషం కాదు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి విస్తృతంగా వివరించడం, నేను చదువుకోవడం, వాక్యాన్ని ధ్యానించుకోవడం, ఈ వాక్య ధ్యానములతోనే ఒక దినమంతయు గడుపుకోవడం, ఇది నా జీవిత భాగ్యముగా, దేవుడు నాకు ఇచ్చిన మంచి శుభ సమయముగా నేను భావిస్తున్నాను. నేను సంతోషిస్తున్నానండి, ఆనందిస్తున్నానండి. మనకిది మేలు కదా. నా ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పనులను ముగించుకొని ఇంట్లో పిల్లలను కూర్చోబెట్టుకొని పిల్లలకు వాక్యాన్ని డిస్కస్ చేయండి. చక్కగా వాక్యాన్ని వాళ్ళకి నేర్పించండి. అలాగే పిల్లలు, పెద్దలైన పిల్లలు, పెద్దల పెద్ద వయసులో ఉన్నవాళ్ళు మీకంటే చిన్న పిల్లలు ముందు కూర్చోబెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో చిన్న చిన్న చరిత్రలు ఉన్నాయి కదా, అవి వాళ్ళకి చెప్పండి. సంతోషంగా ఆనందంగా ఒక దినాన్ని గడపండి. అంతకంటే భాగ్యం ఏముందండి? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళు మీరు ఒక ఇంట్లో కలుసుకొని ఇక ఇట్లా ఉంటేనే నా సంతోషం. ఎవరితో మన సహవాసం, ఎవరితో మన చెలిమి? నా ప్రియమైన సహోదరులను ఆలకించండి. దేవుని వాక్యం అంటుంది ఆయనతో మనకు సహవాసం ఉన్న ఎడల మనకు సమాధానం కలుగుతుంది. అది మనకి ఎంతో మేలట. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యూదారాజు అయిన యెహోషాపాతు ఉన్నాడు, భక్తి కలిగిన వాడే. ఆయన రాజ్య పరిపాలనలో ఎంతో దైవభక్తి కలిగిన వాడై అనేక గొప్ప కార్యాలు చేయించిన వాడే దేవుని పక్షాన. ఈ యెహోషాపాతు, యూదారాజైన ఈ యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన
అహజ్యాతో స్నేహం చేశాడంట. ఎందుకు చేశాడు? కుదిరింది మరి. కొన్ని స్నేహాలు ఎలా కుదురుతాయో కూడా తెలియదు మనకు, కొన్ని స్నేహాలు ఎలా ఐక్యమవుతాయో కూడా తెలియదు. విచిత్రంగా ఉంటాయి కొన్ని స్నేహాలు. ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ ప్రక్కన కూర్చున్న ఆయన, ఏమండి ఎక్కడ దాకా వెళుతున్నారు మీరు అన్నాడంట. అయ్యా నేను గుడివాడ దాకా వెళ్తున్నానండి అన్నాడంట. గుడివాడకి ట్రైన్ వెళ్ళేసరికి ఆయన ఈయన ఏదో పరిచయం అయినారు. ఆ పరిచయం ఏమైందో తెలుసండి, ముదిరిపోయింది. ఏది ట్రైన్లో ఎంతసేపు ట్రైన్లో జర్నీ చేశాడు? ఒక 3 గంటలు 4 గంటలు. ఈ 3-4 గంటలు స్నేహం ముదిరిపోయింది. ఆళ్ళిళ్ళకి ఈళ్ళు వెళ్ళడం, ఈళ్ళిళ్ళకి ఆళ్ళు రావడం దాకా వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని చేదైన అనుభవాలు జరిగిన తర్వాత అప్పుడు మేలుకున్నారండి. ఏం ప్రయోజనం అండి? అసలు ఎందుకండి స్నేహం? ఏదైనా స్నేహం కలిగితే పరిశుద్ధులతో, దేవుని యొక్క సంఘముతో, లేక దేవుని ప్రజలతో మనకు ఐక్యత సఖ్యత ఉండాలి. కానీ లోకంతో మనకెందుకండి? నాకు ఈ మధ్య ఇంకొక విచిత్రమైన కేసు దొరికింది. అదేంటంటే ఆ సహోదరులు మహారాష్ట్రలో ఉంటారండి. వాళ్ళకి వీళ్ళకి ఎంత స్నేహం కుదిరిపోయిందంటే, వీళ్ళేమో గుంటూరులో ఉంటారు, వాళ్ళేమో మహారాష్ట్రలో ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ఎలా కుదిరిందంటే, విచిత్రమైన సంగతి చెప్పన, ఎప్పుడో ఒకసారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశారట గుంటూరులో మన సహోదరులు. ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతల వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఎవరండి మీరు అంటే, వాళ్ళు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అని ఏదో మాట్లాడితే, వీళ్ళు అన్నారు మీకు ఎవరు కావాలండి అట్లా అంటే, మాకు పలానా పాస్టర్ గారు కావాలండి అన్నారట వాళ్ళు. వీళ్ళు అన్నారు పాస్టర్ గారు ఫ్యామిలీ కాదండి ఇది, మేము హోసన్న మందిరానికి వెళ్తాము, మేము పలానా పలానా అట్లా. ఇక అంతే, ఆ మిస్సుడ్ కాలు ఇలా స్నేహం కుదిర్చింది. వాళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. ఇక వీళ్ళు అన్నారట మీరు చర్చికి వెళ్తారా అంటే, వాళ్ళు అన్నారు రావును మేము అట్లా ఇట్లా అట్లా. ఇక వీళ్ళ ఫ్రెండ్షిప్ గాఢమైపోయింది. ఏది అననుకూలంగా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయ్యి వచ్చిన ఆ కాలు వాళ్ళ స్నేహాన్ని కుదిర్చేసింది, అయిపోయింది. ఇలాంటి విచిత్రమైనటువంటి ఐక్యతలు సఖ్యతలు స్నేహాలు కుదురుతుంటాయండి. నా ప్రియమైన సహోదరులరా, అవి ఎంతవరకు క్షేమము ఎంతవరకు క్షేమము కాదు అనేది మనం వివేచించుకోవాలి. మీరంటే ఏమండి వాళ్ళు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, మేము క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, మంచిదే, మంచిగా ఉన్నంతకాలం మంచిదే, తప్పేమీ కాదు. అయితే ఒకటి, ఇది దైవానుసారమైనదా లోకానుసారమైనదా అనేది మనం వివేచించాలి సందర్భానుసారంగా. అన్ని చెడు స్నేహాలని నేను చెప్పట్లేదు, అన్ని హానికరమైనవని నేను చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం వివేచించుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుందండి. ఇక్కడ చూడండి, యెహోషాపాతు రాజు భక్తి కలిగిన వాడు. ఈయన అహజ్యాతో స్నేహం కుదుర్చుకున్నాడు. ఆ స్నేహం ఆశీర్వాదానికి దారితీయలేదండి. మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుతారు, వినండి. యూదా రాజైన యెహోషాపాతుకు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన, చూసారండి, అహజ్యాతో స్నేహం చేసి మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఎవరితోనండి ఈయనకి స్నేహం? ఎవరితో ఈయనకి చెలిమి? ప్రార్థన పరులతో కాదు, ప్రార్థన వీరులతో కాదు, దైవ సన్నిధిలో ఉండేవాళ్ళతో కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారితో కాదు,
దేవుని సన్నిధికి పరుగు పరుగున వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని యథార్థమైన జీవితాన్ని జీవించే వారితో కాదు. ఇతని స్నేహం మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఇతనికి స్నేహం. మీరు తర్వాత చరిత్ర చదువుకోండి, వాళ్ళ స్నేహం ఆశీర్వాదానికి దారితీయలేదు. ఇంకా నేను కొన్ని విశదీకరంగా నేను చెప్పేదేముంది, మీరు చదవండి, మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు పూనుకొనిన పనిలో వాళ్ళకి సఫలం కాలేదు, జయము రాలేదు, సజీవులై విజయముతో తిరిగి రాలేదు. వాళ్ళకి అన్నింటిలో కూడా ఏది ప్రారంభించినా అపజయం అపజయం అపజయం. నా ప్రియమైన సహోదరులారా, మనం ఎవరితో స్నేహం కలిగి ఉండాలి? మన స్నేహం ఎవరితో? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, మోషే దేవునితో స్నేహం చేశాడు, నోవాహు దేవునితో స్నేహం చేశాడు, మన పితరులు ఆయనతో స్నేహం చేసి ముఖాముఖిగా మాట్లాడగలిగారండి ఆయనతో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున పరిస్థితులు లోకంలో బహు విషాదకరముగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా కుటుంబాలలో ఈ మాటలు వింటున్న యవనులారా, నా సహోదరులుగా చెప్తున్నాను ఈ మాటని, లోకపు స్నేహాలు బహుభయంకరంగా ఉంటున్నాయి. మీరు ఆచితూచి అడుగు వేయకపోతే మీ యావత్ జీవితం మీద అవి ప్రభావితమవుతాయి. ఏదో తల్లిదండ్రులు గద్దిస్తున్నారని కోపించకండి, తల్లిదండ్రులు మిమ్మల్ని అరికడుతున్నారని చెప్పి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకండి. నీ క్షేమమును కోరిన వారు నీ తల్లిదండ్రులే, కానీ నిన్ను నాశనం చేసే నీ స్నేహితులు కాదు. కనుక ఎలాంటి వారితో నీవు స్నేహం చేస్తున్నావు, ఎలాంటి వారితో అడుగులు వేస్తున్నావు, ఎవరిని ఎలాంటి వారితో కలిసిమెలిసి తిరుగుతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపట్టాలి. దేవునితో సహవాసం చేయి. నీవు ప్రార్థన చేస్తే నీ బలహీనతలలో ఆయన శక్తి నీకు పరిపూర్ణమవుతుంది. నీకు జ్ఞానం లేదా ప్రభువును అడుగు, వాక్యం చదువు, ఇందులో నీవు బలపడు. ఆయనతో స్నేహం చేస్తే నీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక లోకపు స్నేహాలు కాదు. దేమా ఇహలోకమును స్నేహించి అయితుకు వెళ్ళిపోయాడు. పౌలు బాధపడుతున్నాడు ఇప్పుడు. సేవకుడే, భక్తిగా ఉంటాననే వచ్చాడు, కానీ ఈరోజున ఇహలోకాన్ని స్నేహించి లోకం ఆకర్షణలో పడి లోకం అతనిని ఆకర్షిస్తే పవిత్రతను విడిచి, పవిత్రమైన సహవాసాన్ని విడిచి, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని విడిచి అతడు అయితుకు వెళ్ళిపోయాడు. మన పరిస్థితి ఏంటి? మన స్నేహాన్ని మనం ఆచితూచి గుర్తించవలసిన సమయం అండి. మరొక మాట, చిన్న మాట చెప్పి ముగించేస్తాను. విలాపవాక్యాల గ్రంథం 3:27-28 వాక్యాలు. యవ్వన కాలమున దేవుని కాడిని మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు దేవుడే. చూసారండి, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలంట. ఏ కాడి? లోకంలో కొన్ని కాడి అనబడే బాధ్యతలు బరువులు కనబడతాయి, అనవసరమైన వాటిని కాదు మనం మోయాల్సింది. దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టిన ఆ కాడి, ఆ బాధ్యత, ఆ భారం ఉంది. ఆయన మోపిన ఆ భారాన్ని, ఆ బాధ్యతని మనము మోయాలి.
బండికి ఎడ్లను కడతారు. ఆ కట్టేటప్పుడు మీకు తెలుసో తెలియదో, యజమానుడు ఆ బండి కాడిని అలా పైకి ఎత్తగానే అలవాటు పడ్డ ఎడ్లు ఏం చేస్తాయి? ఆ కాడి పైకి ఎత్తగానే అలా ముందుకు వచ్చేసి ఆ కాడికి మెడను ఇస్తుంది. ఆ కాడి క్రిందకి వెళ్ళి ఆ మెడ మీద కాడి పెట్టమని అంగీకరిస్తుంది. అలవాటు పడ్డది, అలవాటు పడని ఎడ్లున్నాయే, దానికి భారం మోయడం ఏంటో తెలియదు, ఆ ఎడ్లకు బాధ్యతలు ఏంటో తెలియదు. నేను అనకూడదు, కాస్త నొప్పి కలిగేటట్టు మాట్లాడుతున్నానేమో, క్షమించండి. కొందరు కుటుంబంలోనే ఉంటారు, ఆ కుటుంబపు బాధ్యతలు ఎరుగరు. కుటుంబంలోనే ఉంటారు, ఆ కుటుంబపు అవసరాలు ఎరుగరు. కుటుంబంలోనే ఉంటారు, ఆ కుటుంబానికి అవసరతలు ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అనే బాధ్యత ఏ కొంచెమైనా మచ్చుకైనా కనిపించదు. ఏమైనా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి మాత్రం యాలకి టయానికి పెడితే తిని తిరుగుతుంటారు అంతే. తిరగడానికి బైకులు కావాలి, బైకులు తిరగడానికి ఆయిల్ కావాలి, అంతే వాళ్ళకి. వాళ్ళకి తిండి పెట్టి బండికి ఆయిల్ పోయిస్తే ఇక తిరుగుతూ ఉంటారు. క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. తిరిగి 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 సాయంకాలం అలసిపోయి చాకరీ చేసినోడు వచ్చినట్టు వస్తాడు, ముఖం అంతా ఎకారం చేసుకొని. ఏం పని చేసావు నాయన? ఏం చేయలే. మరి ఏం చేయనాడు ముఖం ఎకారం ఎందుకు అయ్యింది? నా ప్రియమైన సహోదరులారా, మీరు యవనులైతే, మీరు కుటుంబపు యజమానులైతే, ఒక దైవ సావకునిగా నేను మీతో చెప్తున్నాను, ప్రభు మీ మెడ మీద పెట్టిన ఆ కాడిని మీరు మోయడం మీకు మేలు. ప్రభు మీ మెడ మీద పెట్టిన ఆ కాడిని విస్మరించవద్దు. కాస్త నేను మీకు అర్థమవుతుందని విశదీకరంగా మాట్లాడుతున్నాను, మరోలా భావించకండి. నాకొక సహోదరుడు తెలుసు, చాలాసార్లు అతన్ని పిలిచి నేను చివాట్లు పెట్టాను. ఎందుకంటే అతనికి వివాహమైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక్క నెల ఆ సహోదరి ఈయన దగ్గర ఇంట్లో ఉంటుందండి, మరలా 2-3 నెలలు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుందండి. నేను అతన్ని అడిగాను, ఎందుకుంటున్నావు నీవు ఒంటరిగా నన్ని, ఏదేదో సాకులు చెబుతూ వచ్చాడు. అసలు సంగతి నేను వింటే, సంగతి ఏంటంటే ఆ పిల్లలు, ఆవిడ, ఆ సహోదరి ఈయన దగ్గర ఉంటే, ఇంట్లో ఉంటే ఈయన కష్టపడి పని చేయాల్సి వస్తుందని, వాళ్ళని పోషించడానికి డబ్బులు కావాలి కదా, పనికెళ్ళాలి కదా, కష్టపడాలి కదా, చెమటోర్చాలి కదా అని ఏం చేస్తాడు, ఒక నెల ఏమో అక్కడ ఉంటారు, 3 నెలలు వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తాడు. ఇక ఈ 2-3 నెలలు పని బాట లేకుండా ఇంట్లో కూర్చొని తినడం, నిద్రపోవడం సోమరితనం కదండి అది. క్షమించండి, ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేవా? నీకు పుట్టిన బిడ్డల్ని, బాగోగులు నువ్వు చూసుకోలేవా? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని మరొకరు పెంచాలనా? దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని మరొకరు పోషించి, మరొకరు నీ బిడ్డల యొక్క బాగోగులు చూడాల్సిందే. నువ్వు కాడి మోసేవాడివేనా? నీ పిల్లల్ని, నీ భార్యను నువ్వు పోషించుకోవడం నీకు కష్టతరమైపోయిందా? నా ప్రియమైన సహోదరులారా, ఆ కాడిని నీ భుజస్కంధాల మీద పెట్టింది దేవుడే అన్నప్పుడు ఆ కాడిని బాధ్యతతో నీవు మోయాలి, ఆ కాడిని భరించాలి, విసుకు పడకూడదు. ఎవరు పోషిస్తారు, ఎవరు తెచ్చిపెడతారు, ఎవరంటే నువ్వే. ఆ పిల్లల్ని ఎవరు చదివిస్తారు, ఎవరు తెచ్చి, నువ్వే చదివించాలి, అది నువ్వు మోయాల్సిన కాడి. నేను ఒక మాట చెప్పనా, ఎడ్లు చూడండి, కాడి ఎలా లేపితే ఆ ఎడ్లు వచ్చి
ఆ కాడి క్రింద మెడబెడతదా? ఆ యజమానుడు దాని మెడ మీద కాడిని పెడతాడా? ఆ బండి మీద ఇంత బరువేసేస్తుంటాడండి. కాస్త మీరు అర్థం చేసుకోండి నా సహోదరులారా, ఆ బండి మీద ఇంత బరువేస్తుంటే ఏ నాడైనా ఆ ఎడ్లు వెనక్కి తిరిగి రే అవా ఏంటి అంత అంత బరువేస్తున్నావు, ఎవళ్ళు లాగుతాడరా, ఏం మైండ్ ఉందా నీకేమన్నా, ఏం తేరక దొరికానేంటి నేను నీకు అంత బొరు వేస్తున్నావే, ఎవడు లాగుతాడు రా ఇక్కడ తేదదే సగం తీరా అట్లా అంటాయండి. ఆ ఎడ్లుకు కనుక మాటలు వస్తే అడగండి నువ్వు ఎట్లా ఓర్చుకుంటున్నావంటే, ఆ ఎడ్లు ఏమంటాయి తెలుసా, ఈ కాడి మోయడానికి పుట్టానండి నేను, నేను బరువు అనుకుంటే ఎట్లా, నేను కష్టం అనుకుంటే ఎట్లా, నేను చేయలేను అని నేను అధైర్యపడితే ఎలాగా, నేను మోయడానికి పుట్టిందాన్ని, మోయడానికి పుట్టినవాడని నేను మోయాలి, అధైర్యపడకూడదు, కృంగిపోకూడదు, విసుగుపడకూడదు. కొంతమందికి 10 రూపాయలు సంపాదించుకుని తీసుకుని వచ్చి పిల్లలకి బాగోగులు చూడాలంటే ఎంత చికాకో. ఓ చివాట్లు పెడుతుంటారు ఆ పిల్లల్ని, నోటుకొచ్చినట్టు తిడుతుంటారు, తప్పు కదా, మీకు ఎవడు సంపాదించి పెడతాడురా, మీ బతుకు మీరు బతకండిరా, వెళ్ళి అడుక్కొని తిరిగిపోండిరా, తప్పు కదండి. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం కదా వాళ్ళు, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం కదా వాళ్ళు, మరి దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అడుక్కొని తినమంటావా, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నీ బతుకును బ్రతుకుపోండి అట్లా అంటావా? ప్రభు నీ భుజముల మీద పెట్టిన కాడి అది మొయ్యాలి, సంతోషంగా మొయ్యాలి, కష్టమైనా నష్టమైనా సంతోషంగానే ఉండాలి. ఆ కాడి నా ప్రభు నా భుజముల మీద పెట్టాడనే యోచన వివేచన మనకుండాలి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ కాడిని మనం మోయడం, దేవుడు మన భుజముల మీద పెట్టిన ఆ కాడిని మనం మోయడం మనకెంతో మేలు. ఇది ఒక కోణం అయితే, మరొక కోణం మన మీద పెట్టబడిన మరొక కాడి ఏంటంటే, భారం ఏంటంటే, అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని కూడా మనం విసుగు చెందకుండా మనం మోయాలి, మనం భరించాలి. ఆయన చిత్తం ఎప్పుడు మనల్ని ఆశీర్వాదానికి తీసుకుని వెళుతుంది కానీ శాపానికి తీసుకుని వెళ్ళదు అన్నప్పుడు, ఆ చిత్తానికి కూడా శిరస్సు వంచి మనం సమ్మతించి అడుగులు వేయాలి, ఆనందించాలి, ఆశీర్వాదానికి యోగ్యులం కావాలి. గనుక నా ప్రియ సహోదరులరా, 3 విషయాలు నేను మీతో చెప్పాను. 1, అడియాసులు కలిగే మనసు తిరుగులాడుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించడం మేలు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతోషించడం మేలు అనేది ఒక అనుభవం. 2, నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును, అది నీకు ఎంతో మేలు. ఆయనతో స్నేహం చేయడం, సహవాసం కలిగి ఉండడం మేలు. 3, నీ మీద పెట్టిన ఆయన కాడిని నీవు మోయడం నీకు మేలు. ఇక ఎన్నటికీ చికాకు పడకు. నీ భార్యను చూచి నీవు అనుకోవాల్సింది, నా దేవుడు నాకు ఇచ్చిన భార్య అనుకోవాలి. నీ భర్తను చూచి నా దేవుడు నాకు ఇచ్చిన భర్త అని అనుకోవాలి. నీ పిల్లలను చూచి దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అని అనుకోవాలి. నీ తల్లిదండ్రులను చూచి నా దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు అని అనుకోవాలి. ఎవరికి ఎవరు కష్టం కాకూడదు, ఎవరికి ఎవరిని ఎవరికి ఎవరు చికాకు పడకూడదు. సంతోషంగా స్వర్గసీమలుగా కుటుంబాలు స్థాపించబడాలి, రూపించబడాలి, స్థిరపరచబడాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, మీరు ఆలోచించుకోండి, దేవుడు నీకు ఇచ్చినవి విడిచిపెట్టి ఎందుకు నీ దృష్టి అటు ఇటు వెళుతుందో ఆలోచించుకోండి. దేవుడు నిన్ను ఉంచిన స్థానమందు కాకుండా అడి ఆశలు కలిగి నీ మనసు ఎందుకు ఊగిసలాడుతుందో ఆలోచించుకోండి. ఆ మనసుని చెరపట్టండి. నీ సహవాసం ఎవరితో? ఇరుగు పొరుగు వాడితోనా, లోకస్తులతోనా, లోకముతోనా, లేక సర్వశక్తి కలిగిన దేవునితోనా? నీవు దేవునితో సహవాసివై ఉండాలి. దేవునితో సహవాసం చేసిన వ్యక్తివై ఉండాలి. దేవుడిని భుజముల మీద పెట్టిన భారాన్ని తీసివేసుకోకు, విస్మరించుకు. సంతోషంతో ఆ భారాన్ని మోయి. మోసే కృప నా దేవుడు నీకు ఇస్తాడు. భరించగలిగిన కృప నీకు ఇస్తాడు నా దేవుడు. ఆయన నీకు ముందుగా నడిచి మార్గమును సరళం చేస్తాడు. గాడ్ ఆఫ్ నాజరెత్. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి కూడా మీ మృదుమధురమైన మాటలతో మమ్మల్ని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కొరకు ఎన్నో మేలులు మీరు దాచి ఉంచి ఉన్నారు. ఆ దాచబడిన మేలులను మేము గుర్తించేటట్లు సహాయం చేయండి. కొన్నింటిని ఈ పూట మేము ధ్యానించగలిగాము. అవును, మీరు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. మేము మీతో సహవాసం చేయడానికి నేర్పించండి. మా మీద పెట్టబడిన కాడిని మోయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఇదిగో ఈ ప్రార్థన సమయంలో నైనా నీ సముఖంలో చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు వంతున వారిని వారి కుటుంబాలను మీ చేతులకు సమర్పించుకుంటూ మీ దీవెన మీ సన్నిధి నిత్యము తొడుగు ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం. ఈ ప్రార్థన సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. రేపు రాత్రి మరలా మనమంతా ప్రార్థన సమయం అనే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నా దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.